హలో వెల్కమ్ టు హర్షిత షేకర్. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అన్నది నాకు కామెంట్ బాక్స్ లో షేర్ చేసేసుకోండి. ఓకే, ఇవాళ మళ్ళీ ఐస్ తీసుకొచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఏం ప్రయాణం చేసి ఓడిపోతుందో అనుకుంటున్నారా? ఈసారికి అప్డే చేసి చూపిస్తాను. చూడండి ఏం చేస్తాను. ఇదేంటంటే ఇవన్నీ ఐస్. ఐస్ ఇందులో వాటర్ పోసి ఐస్ పెట్టినాను. ఇది ఎందుకు ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఒకటి గ్లాస్ తీసుకున్నా అనుకుంటున్నా. దీంతో మనం లింగం చేద్దాము. ఎలా అంటే ఒక కప్పు, ఒకటి పెద్ద కప్పు, ఒకటేమో చిన్న కప్పు, ఒకటేమో గ్లాస్. ఈ ఐస్ అవుతుంది కదా, ఐస్ అయినాక ఈ కప్స్ ఏదైతే ఉందో ఫస్ట్ ఐస్ తీసుకోవాలి. దీనికి ఇది వస్తే చల్ల చల్ల అవుతుంది. ఇలా ఐస్. నెక్స్ట్ వచ్చేసి ఇది. ఓకే, ఇది ఒక ఐస్ కదా. సో ఈ రెండు ఐసెస్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఒకటి నార్మల్ గా కింద ఇలా పెట్టేసి ఇది ఏదైతే ఉందో అది పైన ఇలా పెట్టాలి. చల్ల అవుతుంది నాకు. తర్వాత ఈ గ్లాస్ లింగంలో పెట్టుకోవాలి. ఇలా ఎలా ఉంది? నిజంగా చాలా బాగుంది కదా. ఓం నమ శివాయ. పూజ చేయాలనుకుంటున్నారు మీరు? ఇలాగ పూజ చేయాలనుకుంటున్నారా? లింగం తయారు చేసి చాలా మందికి ఉంటది శివ భక్తులకి, లింగం తయారు చేయాలి పూజలు చేయాలి అని ఉంటది. సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, నిజంగా చాలా అంటే చాలా బాగుస్తుంది. ఈ ఈ గ్లాస్ ఉంది కదా, చిన్న కట్ ఉంది ఇక్కడ, కొంచెం పెద్ద కట్ ఇట్లాంటిది ఇక్కడ వరకు ఉండేటట్టు తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ చిన్న కనపడుతుంది, చిన్నది తీసుకున్నా ఇక్కడ పెద్ద వరకు తీసుకుంటే మనకి ఇక్కడ ఒక చిన్న షేప్ లాగా వస్తుంది. మళ్ళీ లింగం చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ బొట్టు పెట్టుకొని రెండు పూలు పెట్టుకుంటే నిజంగా చాలా బాగుంటుంది. ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గర పూలు లేవు కాబట్టి పెడతలేను. సో మీరు ఒకసారి ఇలా ఐస్ చేసి చూడండి, నిజంగా చాలా అంటే చాలా బాగుంటది. ఒకసారి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. చూడు మా లింగం మీ అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తుంది. అలాగే మా లింగం ని చూసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ, బై బై.